నమస్తే నేను మీ సుకన్య వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ మధ్య తరగతి ప్రజలకు భారీ షాక్ వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు త్వరలోనే భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కేజీ టమాటా 100 రూపాయలకు కూడా తాకే అవకాశం ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది మార్కెట్ లో డిమాండ్ కు తగ్గ సరఫరా జరగకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది ఈసారి నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా రావడం మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపుతోంది ముఖ్యంగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి సాధారణంగా చాలా కూరల్లో టమాటాను వినియోగిస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఎండల కారణంగా టమాటా దిగుబడి తక్కువగా ఉంది జూన్ మొదటి వారంలో 15 నుంచి 20 రూపాయలుగా ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం 60 రూపాయలకు చేరుకుంది కొన్ని చోట్ల టమాటా కేజీ ధర 80 రూపాయలకు చేరి వంటింట్లో మరింత మంట పెడుతోంది కోలార్లోని హోల్సేల్ ఏపీఎంసీ మార్కెట్లో 15 కిలోల టమాటా 1100 ధర పలికింది హోల్సేల్ ధర ఇంతలా ఉందంటే కేజీ చిల్లర ధర 80 కి చేరుకుంది రిటైల్ మార్కెట్లో కొన్ని చోట్ల నాణ్యత లేని టమాటాను సైతం ఇదే ధరలకు విక్రయిస్తున్నారు ఈ బిజినెస్ కు సంబంధం ఉన్న ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ త్వరలోనే కేజీ టమాటా ధర 100 కు మార్క్ దాటుతుందని అంచనా వేశారు డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో కూరగాయల మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి మరోవైపు ఋతుపవనాల రాక ఆలస్యం కావడంతో మొన్నటి వరకు వేడితో ప్రతికూల వాతావరణంలో ఉత్పత్తి తగ్గినట్టుగా తెలుస్తోంది We'll be right back.
టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు సైతం సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు మాత్రం సాధారణ ధరకు విక్రయిస్తున్నారు. బీన్స్ ఒక కేజీ ధర 120 నుంచి 140 గా ఉంది. చిక్కుడు ధర 90 పలుకుతోంది. క్యాప్సికం సైతం 80 కాగా పచ్చిమిరపకాయల ధరలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది బీన్స్ కు అధిక ధర రావడంతో ఈసారి కోలూరులో రైతులు బీన్స్ సాగు చేశారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోవడంతో టమాటా లాంటి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఓవైపు మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30% పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువని చెప్పొచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా 5 రూపాయలకు పడిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలోని మార్కెట్లో గతేడాది టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. మదనపల్లె మార్కెట్ నుంచి టమాటాలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయని తెలిసిందే. సాగు అధికం కావడం, దిగుబడి అదే స్థాయిలో రావడంతో గతేడాది టమాటా రైతులు కనీస ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేజీకి కేవలం 5 రూపాయలు మాత్రమే ధర రావడంతో రవాణా ఖర్చులు, పెట్టుబడి, కూలీ ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బలం కారణంగా గతేడాది సామాన్యులు అల్లాడిపోయారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బలం దిగొస్తోంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ధరలు ఇలా పెరుగుతుండటం అటు ప్రజలను, ఇటు అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.